నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ వేయడం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత డిఎంహెచ్ఓ మాసిలామణి, తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు, ఎంపీడీఓ కనకదుర్గ భవాని, వైసీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ ముందుగా నిర్ధారించిన వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ హరికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. నేను డాక్టర్ హరికృష్ణ, మెడికల్ ఆఫీసరు, పిఎస్సి చాకలకొండ. మనకి వెంజమూరు మండలంలో ఈరోజు నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. ముందుగా 100 మంది వైద్య సిబ్బందికి, సెలెక్టెడ్ పర్సన్స్కి ఎటువంటి ఈ వ్యాధి తీవ్రతలు, అదేవిధంగా కాంట్రాఇండికేషన్స్ లేనటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వెంజమూరు సిఎస్సి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు 1 గంట అవుతుంది టైము. ఇప్పటికీ మనకి 15 మెంబర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని 30 మినిట్స్ అబ్జర్వేషన్ పీరియడ్లో పెట్టాము. ఎవరికి కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ, ర్యాషెస్ కానీ, అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కానీ రాలేదని చెప్పేసి మనం వాళ్ళని పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సెకండ్ డోసు అండ్ థర్డ్ డోసు ఎప్పుడు వేయాలనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సినది ఏంటంటే, ఈ వ్యాక్సినేషన్ అత్యంత సేఫ్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది 3 డోసులు కూడా వేసుకున్న తర్వాత కరోనా అనేది వాళ్ళకి దరిచేరదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రస్తుతానికి